హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు వీడియో చేసే కంటే ముందు నేను పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నుంచి సీటెట్లో ఎలా క్వశ్చన్స్ అడిగారు అనే దాని గురించి పూర్తిగా విశ్లేషించడం జరిగింది సో అలా స్టడీ చేసిన తర్వాత దాంట్లో ఉండే మెయిన్ టర్మినాలజీ ఏంటి ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు వీటన్నిటినీ దృష్టిలోకి తీసుకొని మళ్ళీ ఈ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎలా సీటెట్లో స్టేట్మెంట్స్ అడుగుతున్నారు ఏ ఏ పార్ట్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎలాంటి టర్మినాలజీ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియో చేసిన తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీ ఇవ్వగలను సీటెట్లో పిఆర్జే థియరీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ సో అందుకని ఈ వీడియో మళ్ళీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంత ఎక్కువగా లభిస్తే నేను మరిన్ని వీడియోలు మీకు తీసుకోవడానికి ట్రై చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం పిఆర్జెస్ కాగ్నేటివ్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ పియాజే డిరైవ్ దిస్ థియరీ బై డైరెక్ట్ అబ్జర్వింగ్ చిల్డ్రన్ బై క్వశ్చనింగ్ దే థింకింగ్ ప్రాసెస్ పియాజే ఏం చేశాడంటే తన ముగ్గురు పిల్లల మీదనే ఈ ప్రయోగం చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో తన పిల్లల్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అని స్టడీ చేసి ఈ సిద్ధాంతాన్ని అయితే తీసుకురావడం జరిగింది హీ సెడ్ ఎన్విరాన్మెంట్ డస్ నాట్ చేంజ్ ద చైల్డ్ బిహేవియర్ ఇన్స్టెట్ చైల్డ్ సీక్ టు అండర్స్టాండ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ తను ఏం చెప్పాడంటే ఈ ఎన్విరాన్మెంట్ అనేది పిల్లల యొక్క బిహేవియర్ చేంజ్ చేయదు కాకపోతే పిల్లవాడు ఎప్పుడైతే పరిసరాలను తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడో అప్పుడు పరిసరాల నుంచి తను ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు అని పియాజే చెప్పడం జరుగుతుంది కాగ్నేటివ్ థియరీ ఇచ్చింది జీన్ పియాజే డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ రావచ్చు కాగ్నేటివ్ థియరీ ఎవరు ఇచ్చారంటే జీన్ పియాజే కాగ్నిషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ అండర్స్టాండింగ్ మనం ఆలోచించే మరియు అవగాహన చేసుకున్న సామర్థ్యాన్ని మనం కాగ్నిషన్ అంటాం పియాజే ప్రకారం చిల్డ్రన్ అనేవాళ్ళు రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ ఎలా అంటే పిల్లలు ఎప్పుడైతే పరిసరాలతో ఇంటరాక్ట్ అవుతారో అక్కడ కొన్ని యాక్టివిటీస్ ద్వారా తమంతట తాముగా జ్ఞానాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఏంటంటే తమంతట తాముగా జ్ఞానాన్ని నిర్మించుకోవడాన్ని కన్స్ట్రక్టివిస్ట్ అంటారు ఇక్కడ పియాజీ ఏమంటున్నారు పరిసరాలతో ఇంట్రాక్ట్ అవుతూ యాక్టివిటీస్ ద్వారా తమంతట తాముగా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు కాబట్టి పిల్లల్ని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా జీన్ పియాజీ ఏమంటారు అంటే పిల్లలు లిటిల్ సైంటిస్ట్స్ ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ రావడం జరిగింది సిటెట్లో ఏ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం పిల్లలు లిటిల్ సైంటిస్ట్ అంటే పియాజే ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చైల్డ్ ఒక చైల్డ్లో ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అయ్యే ప్రాసెస్ని మనం కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటాం ఫ్రెండ్స్ పియాజే తన సిద్ధాంతాన్ని వివరించడానికి నాలుగు ప్రాథమిక భావనలు ఫోర్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ అయితే తీసుకురావడం జరిగింది అందులో మొదటగా స్కీమా ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు ఇట్ ఈస్ ఎ మెంటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ ఆర్ సిస్టమేటిక్ ప్యాటర్న్ ఆఫ్ థాట్ ఆర్ బిహేవియర్ పిల్లవాడు పరిసరాల్ని అర్థం చేసుకోవడానికి దాంతో సర్దుబాటు చేసుకోవడానికి కొన్ని ప్రవర్తన నమూనాలు అనేవి ఏర్పాటు చేసుకుంటాడు ప్రవర్తన నమూనాలు అంటే సిస్టమేటిక్ ప్యాటర్న్ ఆఫ్ థాట్ ఆర్ బిహేవియర్ మెంటల్గా రిప్రజెంట్ చేస్తారు ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ తీసుకుందాం ఫ్రెండ్స్ అతడు మొదటగా నాలుగు కాళ్ళు మరియు ఒక తోక ఉన్న జంతువుని చూశాడు ఈ జంతువుని చూసినప్పుడు ఇది ఏంటి అని వాళ్ళ అమ్మని అడిగినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే ఇది పిల్లి నాన్న అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది పరిసరాల్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది పిల్లవానికి వచ్చింది వచ్చినప్పుడు దానికి సంబంధించిన స్కిమాట అనేది పిల్లవాణి మైండ్లో ఏర్పడడం జరుగుతుంది అనగానే దానికి సంబంధించిన పిక్చర్ కానివ్వండి లక్షణాలు కానివ్వండి దానికి సంబంధించిన ఒక ఇమేజ్ అనేది మన మైండ్లో వస్తుంది డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది టేషన్ ద్వారానే మన నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది అడాప్టేషన్ అనేది టూ ప్రాసెస్ ద్వారా జరగడం జరుగుతుంది అవి ఏంటంటే అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ ఇక్కడ నేను ఏవైతే ఇచ్చినవి చాలా ఇంపార్టెంట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలానే క్వశ్చన్స్ అడుగుతారు ఐ మీన్ ఈ కాన్సెప్ట్ ద్వారానే మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అసిమిలేషన్ ఈజ్ ద బ్రాడనింగ్ ఆఫ్ ఆన్ ఎగ్జిస్టింగ్ స్కీమా టు ఇంక్లూడ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ స్కీమా ఉంది దీనికి న్యూ ఇన్ఫర్మేషన్ని ఇంక్లూడ్ చేయడాన్ని మనం అసిమిలేషన్ అంటాం అసిమిలేషన్ సో ఈ స్టేజ్లో పిల్లవానికి ఒక న్యూ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అది ఏంటంటే పిల్లవాడు డాగ్ని చూసి కూడా క్యాట్ అనుకోవడం జరుగుతుంది ఓకేనా ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఉన్న స్కీమా ఏంటి నాలుగు కాళ్ళు మరియు ఒక తోకన్న జంతువు పిల్లి అని చెప్పడం జరిగింది ఎగ్జిస్టింగ్ స్కీమా అది ఇప్పుడు న్యూ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది నాలుగు కాళ్ళున్న ప్రతి జంతువు కూడా పిల్లి అనుకోవడం జరుగుతుంది అందుకే ఇక్కడ డాగ్ని కూడా పిల్లవాడు క్యాట్ అనడం జరుగుతుంది అకామిడేషన్ ఈజ్ ద మోడిఫికేషన్ ఆఫ్ ద స్కీమా యాజ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ మనకు కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ స్కీమాలో మోడిఫికేషన్ చేయడాన్ని మనం అకామిడేషన్ అంటాం ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే పిల్లవాడు ఏం చేశాడు అసిమిలేషన్లో ప్రతి జంతువుని కూడా క్యాట్ అని అనుకోవడం జరిగింది ఇప్పుడు డాగ్ని చూసి కూడా క్యాట్ అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే నాన్న కుక్క అనేది బోభో అని అరుస్తుంది క్యాట్ అనేది మియా మీయా అని అంటుంది అని చెప్తుంది సో ధ్వనుల మధ్య తేడా అనేది పిల్లవానికి చెప్పి ఈ జంతువు ఇది ఆ జంతువు అది అని చెప్పడం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ స్కీమ్ నాలుగు కాళ్ళు మరి ఒక తోక ఉన్న ప్రతి జంతువు పిల్లి కాదు దాని యొక్క ధ్వని ఆకారం స్థితి ఆధారంగా తేడాలు ఉంటాయని చెప్పేసి చెప్తుంది అప్పుడు పిల్లవాడు తనకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ స్కీమాలో మోడిఫికేషన్ చేసుకుంటాడు చేంజెస్ అంటే దాని యొక్క ధ్వని కానివ్వండి ఆకారం కానివ్వండి స్థితి కానివ్వండి దీనిలో మార్పుల ద్వారా ఒకదాని నుంచి ఒకరికి డిఫరెన్స్ ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది దీన్ని మనం అకామిడేషన్ అంటాం సింపుల్గా చెప్పాలంటే అసిమిలేషన్ అంటే ఎగ్జిస్టింగ్ స్కీమాలో కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం ఈ కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్కి ఏదైతే చేంజ్ ఉంటుంది కదా సో ఆ చేంజెస్ని మనము అకామిడేషన్ అంటాం ఇప్పుడు ఈ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్కి మధ్య కరెక్ట్ బ్యాలెన్స్ ఉంటేనే ఈక్వలిబ్రేషన్ అనేది జరుగుతుంది కాగ్నేటివ్ బ్యాలెన్స్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ విత్ ఓల్డ్ నాలెడ్జ్ ఆల్రెడీ మనకు ఉన్న ఓల్డ్ నాలెడ్జ్ మరియు న్యూ ఇన్ఫర్మేషన్కి మధ్య కరెక్ట్ బ్యాలెన్స్ ఉంటేనే ఈక్వలిబ్రేషన్ ఉంటుంది ఈక్వలిబ్రేషన్ ఉంటేనే మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఎగ్జాంపుల్ తీసుకొని నాలుగు కాళ్ళు ఉన్న ప్రతి జంతువుని పిల్లి అని మాత్రమే అనుకుంటే తన డెవలప్మెంట్ అక్కనే ఆగిపోతుంది పిల్లికి మరియు ఇతర జంతువులకు డిఫరెన్స్ తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడే అతనికి కరెక్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి ఖచ్చితంగా వన్ మార్క్ వస్తుంది ఈ పార్ట్ నుంచి స్టేజెస్ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ సో పియాజే కాగ్నెటివ్ డెవలప్మెంట్ని ఫోర్ స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగింది మనకు డైరెక్ట్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగచ్చు ఎలా అంటే ఒక స్టేజ్ ఇచ్చి దాని యొక్క పీరియడ్ ఎంత అని అడుగుతా ఫస్ట్ స్టేజ్ సెన్సారీ మోటార్ స్టేజ్ బర్త్ టు టూ ఇయర్స్ అంటే పుట్టిన పంచలు రెండు సంవత్సరాల వరకు ఈ స్టేజ్ అనేది ఉంటుంది సెకండ్ స్టేజ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఈ స్టేజ్ వచ్చేసి మనకు టూ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ ఉంటుంది థర్డ్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ సెవెన్ ఇయర్స్ టు లెవెన్ ఇయర్స్ ఈ స్టేజ్ వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఫోర్త్ స్టేజ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ లెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ప్రతి స్టేజ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సెన్సారీ మోటార్ స్టేజ్ ఇది వచ్చేసి మనకు బర్త్ టు టూ ఇయర్స్ ఉంటుంది పుట్టిన పద్య రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఇన్ఫాంట్స్ అండ్ టాడ్లర్స్ అక్వైర్ నాలెడ్జ్ త్రో సెన్సారీ ఎక్స్పీరియన్స్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈ స్టేజ్లో పిల్లవాడు నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకుంటాడు అంటే సెన్సారీ ఎక్స్పీరియన్స్ అంటే జ్ఞానేంద్రియాల యొక్క అనుభవాలు మరియు మ్యానిపులేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సో ఆబ్జెక్ట్స్ని తాకడం ద్వారా మరియు జ్ఞానేంద్రియాల యొక్క అనుభవం ద్వారా పిల్లవాడు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటాడు ఏ చైల్డ్స్ ఇంటెలిజెన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ ద బేసిక్ మోటార్ అంటే బేసిక్ మోటార్ అంటే ఇక్కడ మూమెంట్ ఉంటుంది అండ్ సెన్సారీ దట్ ఈస్ త్రో ఐస్ ఇయర్స్ మౌత్ నోస్ అండ్ టచ్ ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఐస్ అండ్ ఇయర్స్ ద్వారా ఏ స్టేజ్లో ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ చేసుకుంటాడు అని అడగడం జరిగింది సో అప్పుడు మన ఆన్సర్ సెన్సారీ మోటార్ స్టేజ్ చైల్డ్ కెన్ ఇమిటేట్ ద యాక్షన్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద యాక్షన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ సో మొదటగా పిల్లవాడు తన తల్లిని అనుకరించడం జరుగుతుంది త ఒకరు తన సమక్షంలో లేనప్పుడు వాళ్ళని ఇమిటేట్ చేయడం జరుగుతుంది దీన్ని మనం డిఫర్డ్ ఇమిటేషన్ అంటారు ఇది కూడా ఇంపార్టెంట్ ఎక్కడైతే ఇంపార్టెంట్ అంటున్నానో అక్కడ నుంచి బిట్ రావచ్చు సో డిఫోర్డ్ ఇమిటేషన్ అనేది సెన్సార్ ఇంబోటర్ స్టేజ్లో ఉంటుంది డెవలపింగ్ ద అండర్స్టాండింగ్ దట్ ఆబ్జెక్ట్స్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఈవెన్ వెన్ దే కెనాట్ బి సీన్ ఈ ఈ స్టేజ్లో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది వస్తుంది ఈ స్టేజ్ ఎండింగ్లో ఆబ్జెక్ట్ పర్మినెన్స్ అనేది రావడం జరుగుతుంది ఒక ఆబ్జెక్ట్ లేనప్పటికీ అది ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉంటుంది అని చెప్పేసి దానికోసం వెతకడం మొదలు పెడతాడు దీన్ని మనం ఆబ్జెక్ట్ పర్మినెన్స్ అంటాం ఈ స్టేజ్లో ఇంకా ఏం జరుగుతుందంటే మెంటల్ రిప్రజెంటేషన్ కానివ్వండి సింబల్స్ సింబల్స్ మీద అవగాహన వస్తుంది ఈ ఆపరేషనల్ స్టేజ్ ఇది వచ్చేసి మనకు టూ టు సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్ అండ్ ఇన్చ్యూటివ్ స్టేజ్ ప్రీ కాన్సెప్షువల్ స్టేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది టూ టు ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఇందులో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది ఇందులోనే సింబాలిక్ థాట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇంతకుముందు చెప్పినట్టుగా సింబల్స్ ఏదో ఒక విషయాన్ని రిప్రజెంట్ చేస్తాయనే విషయం తెలుస్తుంది అండ్ ఈగో సెంట్రిజం అహం కేంద్రీకృత భావం ప్రపంచమంతా తన చుట్టే కేంద్రీకృతమైందని భావిస్తాడు కేవలం చైల్డ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచిస్తాడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే తను నడుస్తూ ఉంటే సూర్య చంద్రుడు కూడా తన మెంబర్ నడుస్తున్నారు అనుకుంటాడు యానిమిజం సర్వాత్వవాదం అంటే ప్రాణం లేని వస్తువులకు కూడా ప్రాణం ఉందనుకుంటాడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే బొమ్మలకు స్నానం చేయించడం జోల పాడడం ఇలాంటివి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంట్యూటివ్ స్టేజ్ ఇది వచ్చేసి ఫోర్ టు సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఇందులో మెయిన్గా రెండు లోపాలు ఉంటాయి ఫ్రెండ్స్ అవి వచ్చేసి కన్జర్వేషన్ యూనిడైమెన్షనల్ ఇర్రివర్సబిలిటీ ఆఫ్ థాట్ కన్జర్వేషన్ అంటే కన్జర్వేషన్ ఆర్ సెంట్రేషన్ పదిలపరుచుకునే భాగం దీనికోసం పియాజే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు అదేంటంటే సమాన పరిమాణంలో గల రెండు పొడవాటి గ్లాసులను తీసుకున్నాడు దీనిలో ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ పోసాడు సో ఇప్పుడు చైల్డ్ గుర్తుపట్టగలుగుతాడు దీనిలో ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ ఉన్నాయని చెప్పగలుగుతాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక విడల్పాటి గ్లాస్ తీసుకొని గ్లాస్లో ఉన్న వాటర్ ఈ విడల్పాటి గ్లాస్లో పోయడం జరిగింది ఇప్పుడు ఈ పొడవాటి గ్లాస్లో వాటర్ ఎక్కువ ఉన్నాయా విడలపాటి గ్లాస్లో వాటర్ ఎక్కువ ఉన్నాయని అడిగితే ఈ పొడవాటి గ్లాస్లోనే వాటర్ ఎక్కువ ఉన్నాయని పిల్లవాడు చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటి రెండిట్లో ఒకే పరిమాణంలో వాటర్ ఉండడం జరిగింది అంటే ఒక వస్తువు యొక్క స్థితి మరియు ఆకారం మార్చినా కూడా దానిలో గుణాలు మారవు అని తెలుసుకోలేకపోతాడు యూని డైమెన్షనల్ ఆర్ ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ ఏకమితి పిల్లవాడు ఒకే కోణంలో ఆలోచించగలుగుతాడు అంటే ప్రతి తార్కిక ఆలోచన తిరిగి చేయవచ్చు అనే ఆలోచన ఈ స్టేజ్లో ఉండదు రెండు సమాన పరిమాణంలో ఉన్న మట్టి గోళాలను తీసుకున్నాం ఇందులో ఒకదాన్ని ఆకారం మార్చ మార్చినప్పుడు తిరిగి దాని మొదటి స్థితికి తీసుకురావచ్చు అనే విషయాన్ని పిల్లవాడు గ్రహించలేకపోతాడు ఈ స్టేజ్లో మెయిన్గా ఇంప్రూవ్ అయ్యే మెంటల్ అబిలిటీస్ ఏంటంటే క్లాసిఫికేషన్ కంపారిజన్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఇది వచ్చేసి మనకు సెవెన్ టు లెవెన్ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ మెయిన్గా మనకు ఇంప్రూవ్ అయ్యే మెంటల్ ఎబిలిటీస్ ఏంటంటే పవర్ ఆఫ్ క్లాసిఫికేషన్ పవర్ ఆఫ్ అనలైజేషన్ అండ్ సీరియేషన్ ఫ్రెండ్స్ క్లాసిఫికేషన్ అంటే మనం వర్గీకరించగలుగుతారు అండ్ అనలైజ్ చేయగలుగుతారు సీరియేషన్ అంటే ఏదైనా ఒక దాన్ని ఇచ్చిన వస్తువులను కానివ్వండి లేకపోతే సంఖ్యలు కానివ్వండి అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టగలుగుతారు ఓవర్కమ్స్ కన్జర్వేషన్ ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ అంటే ఇంతకుముందు ఉన్న స్టేజ్లో ఈ కన్జర్వేషన్ అండ్ ఇర్రీవర్సిబిలిటీకి సంబంధించిన లోపాలు ఉండడం జరిగింది ఇక్కడ ఈ స్టేజ్లో వాటిని ఓవర్కమ్ చేస్తాడు ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగచ్చు ఏ స్టేజ్లో కన్జర్వేషన్ అండ్ ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్ని ఓవర్కమ్ చేస్తాడంటే కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ ఇక్కడ డిడక్టివ్ థాట్ అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ మెయిన్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఉండే మెయిన్ థింగ్ ఏంటంటే లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది కాకపోతే అది కేవలం కాంక్రీట్ థింగ్స్కి మాత్రమే పరిమితం కంటికి కనిపించే వస్తువులతో మాత్రమే లాజికల్గా థింకింగ్ చేయగలుగుతాడు లాస్ట్ స్టేజ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఇది వచ్చేసి మనకు లెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఈ స్టేజ్లో ముఖ్యంగా అబ్స్ట్రాక్ట్ థింగ్స్ గురించి ఆలోచించగలుగుతాడు కంటికి కనిపించిన వాటి గురించి కూడా ఆలోచించగలుగుతాడు ఈ స్టేజ్లో పరిసరాల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అని ఇతను ఊహించగలుగుతాడు దీన్ని మనం హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్ అంటారు సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏ స్టేజ్లో హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్ అనేది డెవలప్ అవుతుందంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఏ రిజల్ట్ వస్తుందో ఊహిస్తున్నాడంటే అతనిలో సైంటిఫిక్ థింకింగ్ అనేది స్టార్ట్ అయిపోయినట్టే సో స్టా సైంటిఫిక్ థింకింగ్ అనేది ఈ స్టేజ్లో డెవలప్ అవుతుంది అండ్ కాస్ అండ్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్పగలుగుతాడు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏ స్టేజ్ని కూడా మనం స్కిప్ చేయడానికి లేదు ప్రతి స్టేజ్ అంటే సెన్సారీ మోటార్ స్టేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే తర్వాత స్టేజ్లోకి తను ఎంటర్ అవుతాడు ప్రీ ఆపరేషన్ స్టేజ్లోకి ఎంటర్ అవుతాడు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అయిపోయిన తర్వాతనే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఆ తర్వాత ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అంటే ఈ వయసుతో సంబంధం లేకుండా ఈ స్టేజ్లో కావలసిన అన్ని లక్షణాలు వచ్చినప్పుడే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చైల్డ్ అండ్ అడల్ట్స్ వీళ్ళిద్దరూ క్వాంటిటీ అంటే ఆలోచించే పరిమాణం ఏదైతే ఉంటుందో అది సేమ్ అంటే మనం ఎన్ని ఆలోచనలు చేస్తామో వీళ్ళు కూడా అన్ని ఆలోచనలు చేస్తారు కానీ ఆలోచించే విధానం ఉంటుంది కదా క్వాలిటీలో డిఫరెంట్ ఉంటుంది వచ్చే ఆలోచనలు సేమ్ అయినా కూడా ఆలోచించే విధానంలో పిల్లలకి పెద్దలకి తేడా ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ గురించి డిస్కస్ చేద్దాం వీడియో చూసిన తర్వాత అక్కడ క్వశ్చన్స్ అడగగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఎందుకంటే ఇక్కడ మనం కంప్లీట్గా ఇంగ్లీష్ టర్మినాలజీ యూజ్ చేస్తూ చెప్పడం జరిగింది అండ్ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు ఏ పార్ట్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది ఇవన్నీ డిస్కస్ చేసాం కాబట్టి సీటెట్లో ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్లో ఒక్క మార్క్ పోయే అవకాశం కూడా లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వన్ మార్క్ ఆర్ వన్ ఆర్ టూ మార్క్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి